हाई फ्रेंड्स अंदर की नमस्कार मुंदगा गुड मॉर्निंग इरोजु प्रधान वार्ता पत्रिकलैना आंध्रज्योति एनाडु साक्षिलो प्रधान वार्ता विशेषालु ओकसारि चूद्दाम। मुंदगा आंध्रज्योति कनुक चूसुकुन्नट्लयिते 4G 5G कादु मताजी पिताजीने गोप्प मी पै तल्लिदंड्रुलु एन्नो कललु आकांक्षलु अंदुके मी पुरोगतिनि कन्नवारितो पंचुकोंडि। గుజరాత్ వర్సిటీ విద్యార్థులకు ముఖేష్ అంబానీ ఉద్బాంద ఎందుకు నమ్మాలి జగన్? అమరావతి రాజధాని అని చెప్పిన మనిషి ఇప్పుడు 3 రాజులు పల్లవి అందుకున్నారు। రాష్ట్రం విడిపోయి ఇంతకాలం అవుతున్నా రాజధాని కూడా లేకుండా చేసినందుకు ఇప్పుడు నిన్ను నమ్మాలా? 3 రాజులు అని చెబుతున్న పెద్ద మనిషి ఆ దిశగా చర్యలు తీసుకున్నారా అంటే అది లేదుగా, మరి ఇంకెందుకు నమ్మాలి? విశాఖ అభివృద్ధి చెందాలంటే రైల్వే జోన్ రావాలని ఎన్నికల ముందు గొంతు చించుకున్న పెద్ద మనుషులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు కదా। ఇప్పుడు రైల్వే జోన్ గాలికి వదిలేసి రాజధాని వస్తే విశాఖ అభివృద్ధి చెందుతుందని కొత్తపల్లి అందుకోవడం వంచన కాదా? పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్ స్థాయికి కుదించడమే కాకుండా అది కూడా ఎప్పుడో పూర్తవుతుందో చెప్పలేమని ఏకంగా మంత్రి ప్రకటించారంటే జగన్ సమర్థం ఏంటంటో ఏ పార్టీతో తెలియడం లేదా? 25 లోక్సభల్లో తమ పార్టీని గెలిపిస్తే కేంద్ర మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తారన్న చెబితే ప్రజలు నమ్మారు కదా। కానీ ఇప్పుడు మాట వరుస కూడా కేంద్రం వద్ద ప్రత్యేక హోదా ప్రస్తావన తేవడం లేదే, అయినా నన్ను నమ్మండి అని అంటే నమ్మడం ఎలా? ఎన్నికలకు ముందు సొంత చిన్నాన హత్యకు గురైనప్పుడు చేసిన హడావిడి మర్చిపోయి ఇప్పుడు నిందితులకు అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి మాటలకు ఇంకా నమ్మాలంటే ఎలా? వివేక హత్య కేసులో సిబిఐకి ఇవ్వాలని విపక్షంలో ఉండగా డిమాండ్ చేసిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని హైకోర్టుకి చెప్పడం దగా కాదా? వివేక హత్య కేసులో ప్రధాన సూత్రధారులను పట్టుకోకుండా సిబిఐని కట్టడి చేస్తున్నది ముఖ్యమంత్రి కాదా? తన సోదరుడి ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని వివేక కుమార్తె డాక్టర్ సునీత న్యాయస్థానం తలుపు తట్టిన నేపథ్యంలో జనం మాత్రం జగన్ని ఎలా ఎందుకు నమ్మాలి? మాట తప్పని మడమ తిప్పని వంశం మాది అంటే ప్రజలు నమ్మేశారు। పులివెందల పులి అంటే నిజమే కాబోలు అనుకున్నారు। మద్య నిషేధం అమలు చేస్తాను, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, అమరావతి రాజధానిగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన వారానికే సిపిఎస్ రద్దు చేస్తాను, పింఛన్లు మొత్తం 3000కు పెంచుతాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, టిట్కో ఇళ్లకు రూపాయికే ఇస్తాను, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, ముస్లింలకు పెళ్లి కానుకగా 100,000 ఇస్తాను, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం 3000 కోట్లతో ధరల స్థిరీక రణనిధి ఏర్పాటు చేస్తాను, చంద్రబాబు అవినీతిని బయటపెడతాను, కోడికత్తు కేసు వెనక ఉన్న వ్యక్తులను బయటికి ఈడుస్తాను, బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకుంటాను, వగేరా వగేరా అంటూ ఆయన చెప్పిన మాటలను జనం నమ్మారు। 3.5 ఏళ్ళ గడిచేసరికి ప్రజలకు తత్వం బోధపడింది। నిన్ను నమ్ముకున్నందుకు నట్టేటా ముంచావని ఇప్పుడు ప్రజలు గల్లుమంటున్నారు। నాకు పేపర్లు ఛానళ్ళు అండలేదని చెబుతున్న జగన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన రోజు తన ఆధీనంలోనే కూలి మీడియాతో ఎన్నో విన్యాసాలు చేయించారు। ప్రజలకు తెలియదా మెరుగైన సమాజం అనుక్షణం ప్రజాహితం అని చెప్పుకునే ఛానళ్లలో ఆ రోజు చేసిన ప్రచారం జగన్ ఆదేశం ప్రకారం కాదా? రాజశేఖర్ రెడ్డి మరణంతో ప్రజల్లో నెలకొన్న సానుభూతిని క్యాష్ చేసుకుని అధికారంలోకి వచ్చిన జగన్ చేతిలో రాష్ట్రమే ఇప్పుడు దగా పడుతోంది। ఇప్పుడు మళ్ళీ సానుభూతి చూపితే ఆ తర్వాత చింతించడానికి ఏమీ మిగలదు। ఒకసారి నమ్మినందుకే నట్టేటా మునిగామని ప్రజలు లబోదిబోమంటున్నారు, ఇంకోసారి నమ్మితే ఏడవడానికి ఓపిక ఉండదు। ఇది ఆర్కే విశ్లేషణలో కొత్త పలుకు। శ్రీశైలంపై ఏకాభిప్రాయం, తొలిత తాగు సాగుకే, 854 అడుగుల పైన నీళ్లుంటేనే జల విద్యుత్ ఉత్పత్తి, మిగులు జలాలను 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు,
నికర జలాల కంటే వాటా తగ్గినందుకు వీల్లేదు. విద్యుత్ ఉత్పత్తిపై 10 రోజులకు ఒకసారి సమీక్ష. ఆర్ఎంసీలో 2 తెలుగు రాష్ట్రాల అంగీకారం. ఏప్రిల్ ప్రతిపాదనలకు తెలంగాణ ఆమోదం. నాగార్జున సాగర్పై కుదరని ఏకాభిప్రాయం. ఢిల్లీలోనే తేల్చుకోవాలన్న ఆర్ఎంసీ. దాంతో సాగర్ వివాదం. కేంద్ర జల సంఘానికి 2 జలాశయాల నిర్వహణకు శాశ్వత కమిటీ. మామ మెను మరిచారు. గిరిజన విద్యార్థుల గోడు పట్టని జగన్ సర్కార్. మైదాన ప్రాంతంలోని 81 గురుకులాలకు 6 నెలలుగా చెల్లించని డైట్ ఛార్జీలు. అప్పులు చేసి నెట్టుకొసిన ప్రిన్సిపల్స్. అరాకరా వసతుల సిబ్బందితో 25,000 మంది విద్యార్థులకు ఇక్కట్లు. నేను రాజకీయంగా ఫెయిల్ అయ్యాను కానీ ఎప్పుడు ఓడిపోయినట్టు బాధపడలేదు. అపజయం కూడా సగం విజయమే అనుకున్నా. ఫెయిల్ అయినప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. సినిమాల్లో నటించడం నా జీవనం కోసం. రాజకీయాలు నా దేశానికి, నా జాతి కోసం. సీఏ విద్యార్థుల సమావేశంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. గుట్టకాయ స్వాహ. ఎన్టీఆర్ జిల్లాలోనే గుబ్బాల గుట్టపై గుణపం. జగనన్న కాలనీకి మెరక పేరుతో తవ్వివేత. 35 ఎకరాల విస్తరణతో ట్రెక్కర్లకు ఆహ్లాదం. 20 ఎకరాల్లో ఇప్పటికే మొదలైన తవ్వకాలు. టెండర్ లేకుండానే వైసీపీ నేతకు పనులు. ప్రైవేట్ వెంచర్లకు 1,000 లారీల్లో మట్టి. సుమారు 1.5 కోటి విలువైన దోపిడీ. బ్లాస్టింగ్లతో తరిగిపోతున్న గుబ్బాలగుట్ట కొండ. గుబ్బాలగుట్ట విజయవాడ సమీపంలో టెక్కర్లకు ఆహ్లాద ప్రదేశం. సునాయాసంగా ఎక్కడానికి వీలైన వాలుతో రారమ్మని పర్యాటకులను ఆహ్వానిస్తుంది. నారాయణ నారాయణ. అలైన్మెంట్లో బదలైన సర్కార్ అబద్ధాలు. ఇన్నర్ రింగ్ రోడ్లో నారాయణ భూములు పోయాయి. అనుమతికి దరఖాస్తు చేసుకోక బయటపెట్టిన సిఆర్డీఏ మీ భూమి అలైన్మెంట్లో ఉంది, ప్లాన్ ఇవ్వలేమని స్వస్తీకరణ. అలైన్మెంట్లో ఏదో చేశారని, దోచారని నాడు వైసీపీ యాగి. ఈ ఏడాది ఏప్రిల్లో చంద్రబాబు నారాయణపై కేసులు. ముందుకు పోని అలైన్మెంట్లో అక్రమాలంటూ ఆరోపణలు. అదే సమయంలో రింగ్ రోడ్ వద్దంటూ కేంద్రానికి లేఖ. ముమ్మాటికి కక్ష సాధింపేనని టీడీపీ నేతల ఆగ్రహం. రాష్ట్రపతి రాక నేడే. ఉదయం బెజవాడలో పౌర సన్మానం, సాయంత్రం విశాఖలో నావీడే ఉత్సవాలకు, రేపు తిరుమల శ్రీవారి దర్శనం. పార్లమెంటు కంటే ఎవరు సుప్రీం? జడ్జీల నియామకంపై చట్టాన్ని నిలిపేస్తారా? సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి జగదీప్ తీవ్ర స్పందన. సీజే చంద్రచూడ్ సమక్షంలోనే ఘాటు వ్యాఖ్యలు. ఎన్నికల విధులు వద్దని టీచర్లే కోరారు. లోకేష్వి పనికిమాలిన ఆరోపణలు. బొత్స. భారత్ నాలో ఓ భాగం. నేను ఎక్కడికి వెళ్ళినా వెంట దేశ ఆలోచనలే. పిచాయ్. పద్మభూషణ్తో గౌరవించినందుకు కృతజ్ఞతలు. అమెరికాలో ప్రదానం చేసిన మన దేశ రాయబారి. ఇది ఆంధ్రజ్యోతి యొక్క ప్రధాన వార్త విశేషాలు. నెక్స్ట్ ఈనాడు యొక్క ప్రధాన వార్త విశేషాలు చూద్దాం. ఇక ఈనాడు వార్త విశేషాలు కనుక చూసినట్లయితే, ఇదేమి కక్ష? పరిశ్రమలపై పగ. కొత్తవి రానివ్వరు, ఉన్న వాటిని బతకనివ్వరు. ఇది వైకాపా ప్రభుత్వ తీరు. మానవ వనరులు తరలిపోతున్నా పట్టుదా? వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నా చింతలేదు. వేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు. ఉపాధి ఉద్యోగాలు లేక యువత పొరుగు రాష్ట్రాలకి తరలిపోయినా మాకేమీ నష్టం లేదు. నైపుణ్యమున్న మానవ వనరులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడిపోయినా పట్టించుకునేదే లేదు. వారి నైపుణ్యాన్ని, మేధాశక్తిని ఆ రాష్ట్రాభివృద్ధికి దారబోసినా మాకేం పట్టదు. వారి సేవల్ని వాడుకొని ఆ రాష్ట్రాలు ఆర్థికంగా ఎదుగుతున్నా బెంగపడం. భారీ కర్మాగారం వస్తే ఒక నగరాన్ని నిర్మించినట్టే. ఒక భారీ కర్మాగారం ఏర్పాటైతే అక్కడ చిన్న పట్టణమైనా ఏర్పడుతుంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఏర్పాటయ్యాక సైబరాబాద్ ఆవర్పించింది. విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటయ్యాక ఉక్కు నగరమే పొరుడు పోసుకుంది. ఒక భారీ పరిశ్రమ ఏర్పాటై 3 నుంచి 4 వేల మందికి ఉపాధి లభిస్తే అన్ని వేల కుటుంబాలు అక్కడే ఉంటాయి. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, నిత్యావసరాలు, దుకాణాలు, సినిమా హాళ్ళు, అలా అనేకం వస్తాయి. అనేక ఋతుల వారికి ఉపాధి లభిస్తుంది. కృష్ణా తీరంలో జోరుగా జూదం. రేపల్లి సమీపంలో ఇసుక దిబ్బల్లో పేకాట క్లబ్బులు. వైకాపా కీలక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులే నిర్వాహకులు. జోదురులకు విందు వినోదాలు. నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి. మరో 2 సలహాదారులు. వ్యవసాయ రంగంలో ఇటీవల వరకు ఒకరే సలహాదారు ఉండేవారు, ఇప్పుడు 2 అయ్యారు. వ్యవసాయ శాఖకు తిరుపాల్ రెడ్డిని, ఉద్యాన శాఖకు శివప్రసాద్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వారిద్దరికీ ఆ రంగంలో ఏమైనా అనుభవం ఉందా? ఆదర్శ రైతుల అంట.
అలాంటి చరిత్ర లేదు. వైకాపా నాయకులకు కావడమే వారి అర్హత. కొత్తగా నియమితులయ్యి ఇద్దరు వైఎస్ఆర్ జిల్లా వారే, అందరూ గురువులేనట. ప్రైవేట్ ఉపాధ్యాయుల పేరుతో బోగస్ ఓట్ల నమోదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైకాపా కుటీల యత్నాలు. ఇది ఈనాడు యొక్క ప్రధాన వార్తా విశేషాలు. నెక్స్ట్ సాక్షి యొక్క ప్రధాన వార్తా విశేషాలు చూద్దాం. ఇక సాక్షిలను ప్రధాన వార్తా విశేషాలు చూస్తే, క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ప్రీ క్వార్టర్ మ్యాచ్లో అమెరికాపై 3-1 తేడాతో గెలుపొంది. నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తమ చివర్లింగ్ మ్యాచ్లో సెర్బియాను ఓడించి స్విట్జర్లాండ్ ప్రీ క్వార్టర్లకు అర్హత సాధించింది. భారత్ నాలో అంతర్భాగం, భారత్ తనలో అంతర్గమని గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ అన్నారు. అమెరికాలోనే శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో భారత్ రాయబారి తరణ్జిత్ సింగ్ సన్ పిచాయికు పద్మభూషణ్ ప్రదానం చేశారు. సీఎం వైఎస్ జగన్కు తమ బిడ్డల అనారోగ్యం గురించి వివరిస్తున్న కుంచెపు శివకుమార్ వరలక్ష్మి, నేనున్నాను మీకేం కాదు, రెండు కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ భరోసా. ఓ కుటుంబంలో ఇద్దరు చిన్నారులకు రక్త సంబంధిత వ్యాధి, మరో కుటుంబ పెద్దకు బ్రెయిన్ ట్యూమర్. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని అత్యంత ఖర్చుతో కూడిన వ్యాధులు ఇవి. తక్షణ సాయం చికిత్సకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. పెట్టుబడులపై పచ్చమంట, రాష్ట్రంలో పెట్టుబడులు కొనసాగుతున్నా వెళ్ళిపోతున్నాయని దుష్ప్రచారం. అమర్ రాజా వేరే రాష్ట్రంలో విస్తరణ చేపడితే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినట్ల. అమర్ రాజా ఎండి టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లాని అడ్డుపెట్టుకుని ఈనాడు తప్పుడు రాతలు. అదానీ గ్రూప్ గతంలో కంటే ఎక్కువ పెట్టుబడులైన దిగజారుడు వార్తలు. 14,634 కోట్లతో డేటా సెంటర్, 15,375 కోట్లతో గ్రీన్ ఎనర్జీ రంగంలో అదానీ పెట్టుబడులు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలు గ్రూప్ ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రభుత్వం. 29,000 కోట్ల డేట్ కుంభకోణంలో ఇరుక్కుపోయిన ఫ్లోక్లైన్ టెప్లైన్ ఇండియా. పచ్చగోల నిజమైతే సులభతర వాణిజ్యంలో రాష్ట్ర మొదటి స్థానంలో ఎలా నిలుస్తుంది? టాటాలు, బిర్లాలు, అదానీలు, మిటల్, బజాంకా, సంఘ్వి వంటి దిగ్గజాల రాక వాస్తవం కాదా? 3.5 ఏళ్లలో 108 భారీ 108,206 ఎంఎస్ఎంఈ యూనిట్లలో ఉత్పత్తి నిజం కాదా? పచ్చపత్రికల విష ప్రచారం పారిశ్రామికవేత్తల విస్మయం. తాగి రాస్తున్నారా ఎల్లో మీడియాపై మంత్రి అమర్నాథ్ ధ్వజం? నేడు రాష్ట్రపతి ద్రౌపద్ ముర్మకు పౌర సన్మానం. గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకునున్న సీఎం జగన్. మధ్యాహ్నం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విశ్వభూషణ్ విందు, అనంతరం విశాఖకు పయనం. నావిడే ఉత్సవాల్లో పాల్గొనున్న ముర్ము. పలు రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సోమవారం శ్రీవారి దర్శనం, పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థులతో సమావేశం. రక్షణ శాఖ, ఇలాక, విశాఖ యుద్ధ నౌకల్లోనూ మహిళలు. ఉద్యోగాల వలపై విచారణ ప్రారంభం. ఆల్ఫాబెట్ వెంచర్స్ ఉద్యోగులను విచారించిన పోలీసులు. ఆఫీసులో సోదాలు, పలు కీలక పత్రాలు స్వాధీనం. పరారీలో మేనేజింగ్ డైరెక్టర్. క్షేత్రస్థాయిలో వాస్తవ ప్రగతిని పరిశీలించండి. అన్ని శాఖల ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ. 15 రోజులకు ఒకసారి ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించాలి. గ్రామ వార్డు సచివాలయాలు కేంద్రంగా 8 సుస్థిర ప్రగతి లక్ష్యాలపై ఇంటింటా సర్వే జరిగింది. ఆ ఫలితాలు మెరుగుదలకు సచివాలయాల్లో చర్యలు చేపట్టాలి. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు నెలలో 2 సార్లు సచివాలయాలు తనిఖీ చేయాలి. తనిఖీలు, పరిశీలనకు ప్రత్యేక నమూనా ఫార్మాట్ను ఉపయోగించాలి. మహిళా శిశు సంక్షేమం విద్యపై ఫోకస్. ప్రత్యేక సిఎస్లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులకు ఆదేశాలు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి అక్రమాలపై ఈడీకి కీలక ఆధారాలు. 27 గంటలపైగా 25 మందిని విచారించిన ఈడీ అధికారులు. సొంత ఖాతాలకు నిధులు మళ్లింపుపై ఆరా. అర్ధరాత్రి వరకు డాక్టర్ మణి. ఎన్ఆర్ఐ సిఎస్ఓ మాజీ డైరెక్టర్ అకౌంటెంట్ల విచారణ. కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం. వాటిని విశ్లేషించి మరోమారు సోదాలు చేసే అవకాశం. దర్యాప్తులో టీడీపీ పెద్దలు లింకులు బయటపడే అవకాశం. మంగళగిరి పోలీస్ స్టేషన్లో పాత కేసు వివరాల సేకరణ. దట్టమైన అడవిలో ఓ దిగుడు బావి. శతాబ్దాల నాటి ఇంజనీరింగ్ అద్భుతం. గ్రానైట్ రాళ్లతో అంబురు పరిచేలా నిర్మాణం. నల్లమల అడవుల్లో 350 ఏళ్ల నాటి బావి వెలుగులోకి తెచ్చిన తెనాలికి చెందిన ఔత్సాహిక పురోవస్తు పరిశోధనలు. చూడండి ఇక్కడ బావి. ఆ బావి మెట్లు కనికట్టు. ప్రకాశం జిల్లా మైలచర్ల అటవీ ప్రాంతంలోని బావి. పర్యాటక ఏపీ దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో 3వ ర్యాంక్.
తొలి ర్యాంకులో తమిళనాడు, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్. 2019-2021లో దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మూడో స్థానంలో ఏపీ. కోవిడ్ సంక్షేమం నేపథ్యంలో 2020లో తగ్గిన పర్యాటకులు 2021 ఏడాది గణాంకాలు వెల్లడించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ. 2022 సంవత్సరంలో దేశీయ పర్యాటకుల సంఖ్య టాప్ 5 రాష్ట్రాల్లో ఇలా. రాష్ట్రం తమిళనాడు దేశీయ పర్యాటకులు 11,53,36,719. ర్యాంక్ 1st ర్యాంక్ ఉత్తరప్రదేశ్ 10,97,08,435. ర్యాంక్ 2. ఆంధ్రప్రదేశ్ 9,32,77,569. ర్యాంక్ 3rd ర్యాంక్ కర్ణాటక 8,18,33,659. 4th ర్యాంక్ మహారాష్ట్ర 4,55,69,238. 5th ర్యాంక్. ఇది సాక్షిలో ఉన్న ప్రధాన వార్తా విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.